వీకెండ్ అనే మాదాపూర్లో రెస్టారెంట్ కి వెళ్ళాం. ముందుగా లైవ్ కిచెన్ దర్శనం ఇచ్చింది. ఈ లోపే లేడీ వెయిటర్ కూడా కనిపించింది. ఇక్కడ క్రౌడ్ చాలా ఉంది. ఇక లోపల మాత్రం సెట్టింగ్ అదిరిపోయింది. అదే మీ భాషలో చెప్పాలంటే అంబియన్స్ అదిరిపోయింది. టేబుల్ కోసం వెయిట్ చేసి చేసి నాలో ఉన్న ఓపిక కూడా పోయింది. రేయ్, ఆ పక్క నుంచి వచ్చావు కదరా, మళ్ళీ ఈ పక్క నుంచి ఎంట్రీ ఏంటి? అంటే అక్కడ నా ఎంట్రీ తెలియదు కదరా. నువ్వేమైనా పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అనుకుంటున్నావా ఏంట్రా? రెస్టారెంట్ లోకి రాగానే ఫెడల్ ఫెడల్ అంటూ ప్లేట్లు గ్లాసులు ఎగురుతుంటే వాటి మధ్యలోంచి నువ్వు వచ్చేయడానికి? ఏ, హీరోలకి ఎంట్రీలు ఉంటాయా? యూట్యూబర్స్ ఉండవా? మాకు ఫ్యాన్స్ ఉండరా? నీకు నువ్వే యూట్యూబర్ అనుకోకరా బాబు, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఇక ఆపేరా బాబు, మూసుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేయి. ఏదో ఒక టేబుల్ పడండి రోయ్, ఈడి ఎక్స్ట్రాలు వీడు చూడలేకపోతున్నాయిడా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనకు టేబుల్ ఇచ్చారు. ఇక మెనూ ఓపెన్ చేస్తే ప్లేటర్స్ లో ట్రాఫిక్ జామ్ అని ఒకటి కనిపించింది. ఇందులో మల్టీ కబాబ్స్ వస్తాయంట, అందుకే ఆర్డర్ ఇచ్చాం. ఇందులో 3 రకాల కబాబ్స్ కలిపి 10 పీసులు వచ్చాయి. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది హైదరాబాద్ చికెన్ కబాబ్, రెడ్ కలర్ లో ఉన్నది స్పైసీ చికెన్ కబాబ్, వైట్ గా ఉన్నది నార్మల్ చికెన్ కబాబ్ అంట. కానీ నేనేదో అడిగాను కదా అని ఏదో చెప్పాలని చెప్పింది అనుకుంటా. పేర్లకి వీటికి పెద్దగా సంబంధం లేదు భయ్యా. అమ్మాయిలంటే చాలు, అవసరం లేకపోయినా కల్పించుకుని మరి మాట్లాడిస్తారు యదవలు. ఏంట్రా ఏదో అంటున్నా? అలవాటు లేని స్పూన్లు మనకు అవసరం అంటావరా? తెలుసు, కానీ ఏదో ట్రై చేసా, సెట్ అవ్వట్లేదులే, పక్కన పడేద్దాం. నార్మల్ కబాబ్ నార్మల్ గానే ఉంది. ఇక గ్రీన్ కలర్ కబాబ్ లోకి వస్తే నాట్ బ్యాడ్, తినొచ్చు. స్పైసీ కబాబ్ స్పైసీగానే ఉందండోయ్. మొత్తం మీద ఈ ట్రాఫిక్ జామ్ ని జామ్ అవ్వకుండా లోపలికి జారవిడిచాను. రేట్ అయితే ఎక్కువ అనిపించింది. దీని కాస్ట్ అయితే 555 రూపాయలు. ఇక మిగతా స్టార్టర్స్ కూడా అన్ని 349 నుంచి మొదలవుతున్నాయి. ఇక నాకు వాటిపై ఇంట్రెస్ట్ లేదులేండి, అందుకు వదిలేసా. నెక్స్ట్ గార్లిక్ నాన్ తందూరి రోటి చెప్పాం, అందులోకి మటన్ రోగన్ జోష్ కర్రీ బాగుంటదంటే ఆర్డర్ ఇచ్చేసా. ఇవి తేడానికి మళ్ళీ లేటు. ఇక చెయ్యి ఎండిపోతుంది అన్న టైంకి తెచ్చాడు. ముందుగా గార్లిక్ నాన్ వేసుకున్నా, అందులోకి మటన్ కర్రీ నీట్ గా సర్వ్ చేశాడు. కర్రీ కాస్ట్ అయితే 449 భయ్యా. గార్లిక్ నాన్ అయితే బాగుంది, దీని కాస్ట్ వచ్చేసి 60 రూపాయలు. అందులోకి కర్రీ నాకు ఎందుకో అంతగా నచ్చలేదు. మనకు మూలుకు కూడా పడిందిరో, అలా నోట్లో పెట్టుకుని పీల్చకనే ఒక్క దెబ్బగా వచ్చేసింది. దీన్ని ఇంకా పీల్చి పీల్చి పిప్పి చేద్దాం అనుకున్నా, కానీ సీన్ రివర్స్ అయింది. ఇంకేమైనా మిగిలిందేమో అని 2వసారి పీల్చా, ఏం లేదు భయ్యా. ఇక తందూరు రోటి వేసుకున్నా, దీని కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు. నాకు తెలిసి ఈ మొత్తం మెనూలో ఇది ఒక్కటే చీప్ రేట్ అనుకుంటా. ఇది కూడా బానే ఉంది, కానీ చెప్పగా కర్రీయే నాకు ఎందుకు అంతగా నచ్చలేదు. మసాలా ఫ్లేవర్స్ అవసరం కానీ ఎక్కువ వేసాడు అనిపించింది. ఒక్క అయితే మంచి మెత్తగా ఉడికింది. ద టేస్ట్ ఆఫ్ ఓల్డ్ సిటీ, నౌ ఎట్ హైటెక్ సిటీ అంట. అందుకే దమ్ బిర్యానీ చెప్పాను, ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో 2 పీసులు ఇచ్చాడు. అయితే ఇందాకే వేసుకున్న మటన్ గ్రేవీ ట్రై చేద్దామని కొంచెం కలుపుకుని తిన్నా, అందుకే సెట్ అవ్వలేదు వదిలేసేగా. వాడిచ్చిన గ్రేవీ వేసుకున్నా, అదిరిపోయింది భయ్యా. దమ్ బిర్యానీ అయితే బాగుంది, ఓల్డ్ సిటీకి దగ్గరగా తీసుకెళ్లాడు. ఇక్కడికి వస్తే దమ్ బిర్యానీ మాత్రం ఆలోచించకుండా ఆర్డర్ ఇవ్వచ్చు. లాస్ట్ వేసుకున్న పెరుగు కూడా చాలా బాగుంది. ఇక బిర్యానీ రేట్ వచ్చేసి 349 రూపాయలు. ఇది ఇద్దరు ఫుల్ గా కుమ్మేయచ్చు. ఇందులో స్పెషల్ అయితే 389, ఫ్యామిలీ అయితే 649 కాబట్టి. మాధాపూర్ లో ఉన్న బిర్యానీ టైమ్స్ కి వస్తే కామ్ గా బిర్యానీ తినేసి వెళ్ళిపోతే చాలా వార్తబుల్ అన్న మాట. తెలుసుగా, నచ్చితే లైక్, నచ్చకపోతే షేర్ చేసేయండి.